الحمد لله رب العالمين، والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. لقد من الله على المؤمنين إذ بعث فيهم رسولا من أنفسهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا من قبل لفي ضلال مبين. ప్రేక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల ప్రేమ ఎందుకు ఎలా. అల్లాహ్ సుబ్హానహు వతాలా పవిత్రమైన తన ఈ ప్రవచనంలో ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నాలుగు విశిష్టతలను పేర్కొనడం జరిగింది. అందులో ప్రథమమైనది అల్లాహ్ సుబ్హానహు వతాలా మానవాళికి చేసిన మేళ్ళు అగణ్యం అనన్యం. ఆ మేళ్ళన్నిటిలోనూ సమస్త మానవాళికి ఆయన చేసిన మహోపకారం ఏమిటి అంటే, ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అంతిమ ఆదర్శంగా చేసి పంపడం. ఇద్ బాస ఫీహిం రసూలం మిన్ అన్ఫుసి, రెండవ మహోపకారం ఏమిటంటే సమస్త మానవాళి మార్గదర్శనార్థం అంతిమ దైవ గ్రంథం ఖురాన్ని అవతరింపజేయడం. యత్లు అలైహిం ఆయాతి, ఆ గ్రంథానికి చెందిన వచనాలను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త మానవాళికి చదివి వినిపించారు. వయుజక్కీహిం, తద్వారా సమస్త మానవాళిని ఆయన పవిత్రతను ప్రసాదించారు. وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ, ప్రపంచ మానవాళిని పుస్తక పరిచయం చేపించారు, అలాగే వివేకాన్ని కూడా బోధించారు. ఆ విషయానికి వస్తే గిరి అంతటి గొప్ప విషయాల్ని మహోన్నత అంశాల్ని గరిటిలో అందించగలిగే నైపుణ్యం అల్లాహ్ సుబ్హానహు వతాలా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రసాదించాడు. ఒక ముస్లిం ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తన మీద అల్లాహ్ సుబ్హానహు వతాలా చేసిన మహోపకారంగా భావిస్తాడు గనక ఆయన్ను ప్రేమిస్తాడు.
ఒక ముస్లిం తన మాధ్యమంగా అల్లా సుబ్హానహు వ తాలా అంతిమ దైవ గ్రంథమైన అపురూప పుస్తకాన్ని తనకు అందజేశాడు గనుక ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆయన మాధ్యమంగా సమస్త మానవాళి కోసం ఆయన మెచ్చి ఇచ్చిన యొక్క ధర్మం ఇస్లాం ధర్మాన్ని ఆయనపై పరిపూర్ణం చేశాడు గనుక ఆ పరిపూర్ణ ధర్మం అనేది ఆయన ఆదర్శాల రూపంలో తనకు చేరింది గనుక ఒక ముస్లిం ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు. సృష్టికి కర్త ఎవరు, ఎవరిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, దాని నియమ నిష్టలను పూసగుచ్చినట్టుగా తెలియజేసిన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రతి ముస్లిం ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు, గౌరవిస్తాడు, ఆదరిస్తాడు, ఆదరువుగా నిలుస్తాడు. ఆయన మూలంగానే సమస్త మానవాళికి నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క సుపరిచయము జరిగింది. ఆయన ద్వారానే అంతిమ దైవ గ్రంథం సమస్త మానవాళి వరకు చేరింది. ఆయన మాధ్యమంగానే ఇస్లాం ధర్మం పరిపూర్ణ రూపంలో ప్రతి మనిషి వరకు చేరవేసే సౌకర్యం అనేది కలిగింది. ఆయన మాధ్యమంగానే ఆయన మూలంగానే మంచి చెడులు తెలిసి వచ్చాయి, సత్యాసత్యాలు తెలిసి వచ్చాయి, ధర్మ అధర్మాలు తెలిసి వచ్చాయి, న్యాయ అన్యాయాలు తెలిసి వచ్చాయి. అనురాగం ఎలా ఉంటుందో, అనురక్తి ఎలా ఉంటుందో, ప్రేమ ఎలా ఉంటుందో, అభిమానం ఎలా ఉంటుందో అన్ని ఆయన్ను చూసే నేర్చుకుంటాం గనక ప్రతి ముస్లిం ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు, గౌరవిస్తాడు, ఆదరిస్తాడు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర జీవితాన్ని సమస్త మానవాళికి చేరవేసే యొక్క ప్రయత్నం శక్తి వంచన లేకుండా చేస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త మానవాళికి గ్రంథ జ్ఞానంతో పాటు అద్భుతమైన వివేకంతో కూడిన విషయాల్ని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఆయన తెలియజేసిన అనేక ఆణిముత్యాల్లో ఓ ఆణిముత్యం ఏమిటంటే, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా మీ ముఖ సౌందర్యాన్ని కానీ మీ శరీర దారుఢ్యాన్ని కానీ చూడడు, ఆయన మీ మనసులను చూస్తాడు, మీరు చేసే కర్మలను చూస్తాడు. నిజమైన అందం హృదయ అందం, ఆనందము కూడా అందులోనే. కాబట్టి ప్రతి ముస్లిం ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించడానికి, అభిమానించడానికి, గౌరవించడానికి, ఆదరించడానికి, ఆదరువుగా నిలబడడానికి గల బలమైన కారణాల్లో ఈ నాలుగు కారణాలు. అలాగే అభిమాన మిత్రులారా, ప్రతి ముస్లిం ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎందుకు అభిమానిస్తాడు అంటే,
ఆయన్ను అభిమానించకుండా ఆయన్ను ప్రేమించకుండా ఆయన్ను గౌరవించకుండా ఆయనకు ఆదరువుగా నిలవకుండా తన విశ్వాసం అనేది పరిపూర్ణం కాజాలదు కనుక అల్లాహ్ మాటగా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన యొక్క అద్భుతమైన పలుకు ఏమిటంటే లా యుమిను అహదుకుం హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వాలిదిహి వవలదిహి వన్నాసి అజ్మాయి. మీలో ఎవ్వరైనా తన తండ్రి కన్నా అధికంగా తన సంతానం కన్నా అధికంగా సమస్త ప్రజల కన్నా అమితంగా నన్ను అభిమానించారో అప్పటి వరకు మీరు పరిపూర్ణ విశ్వాసులు కాజాలరు. అభిమాన మిత్రులారా, ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక ముస్లిం ఎందుకు ప్రేమిస్తాడు అభిమానిస్తాడు అంటే తద్వారా అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రేమ అతనికి దక్కుతుంది కనుక, అల్లాహ్ సుబ్హానహు తాలా అతన్ని కరుణిస్తాడు గనుక, అతనిపై దయదలుస్తాడు గనుక, అతని యొక్క తప్పిదాలను క్షమిస్తాడు గనుక, మన్నిస్తాడు గనుక, అతని మీద తన యొక్క వరానుగ్రహాలను కొండపోతగా కురిపిస్తాడు గనక. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله ويغفر لكم ذنوبكم. ألاقي الله سبحانه وتعالى سلبيتشنا ماتا ومن يطع الله والرسول فقد فاز فوزا عظيما. ميرو الله نبريمستم نارا అల్లాహ్ను అభిమానిస్తున్నారా? అల్లాహ్ అంటే మీకు గౌరవం ఉందా? అల్లాహ్ అంటే మీకు భయం ఉందా? అల్లాహ్ ఎడల మీకు ఆశ ఉందా? అభిమానం ఉందా? ఇవన్నీ మీ విషయంలో నిజమై అల్లాహ్ సుబ్హానహు తాలా కూడా మిమ్మల్ని ప్రేమించాలంటే మీరు పని చెయ్యాలి. ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూన అల్లాహ్ ఫత్తబిఊని, మీరు నా ప్రవక్తను ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన అడుగుజాడల్లోనే మీ ఇహపరాల శ్రేయాన్ని క్షేమాన్ని మోక్షాన్ని మీరు వెతుక్కోవాలి, తద్వారానే ముక్తి మోక్షాలు సాధ్యం. ఫలితంగా అల్లాహ్ సుబ్హానహు తాలా యుహబ్బుకుముల్లా, మిమ్మల్ని ప్రేమిస్తాడు. ప్రేమించాలని ఒకరి చేత ప్రేమింపబడాలని మనలో ఎవరికి ఉండదు చెప్పండి. అయితే సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా తన ప్రేమను మన సొంతం చేసే యొక్క షరతు ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తాలా చెబుతున్నాడు. అదేమిటంటే మనం ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదర్శాల నీడలో జీవించేందుకు ఆయన విధేయతనే పరమావధిగా భావించి నడుచుకునేందుకు మనం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చెయ్యాలి. ఈ కారణంగానే ఒక ముస్లిం ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తాడు. అలాగే అభిమాన సోదరులారా, ఒక ముస్లిం ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎందుకు ప్రేమిస్తాడు అంటే ఒక ముస్లిమే కాదండి, విశ్వంలోని చరాచరాలన్నీ ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమిస్తాయి, ప్రేమించి తీరాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఒక దాసుని గనుక ప్రేమిస్తే ఆ దాసుడి ఎడల తనకున్న ప్రేమను దైవదూతల నాయకులైన జిబ్రీల్ అలైహిస్సలాం వారికి తెలియజేసి మీరు కూడా నా ఈ దాసుని ప్రేమించాలి, అలాగే దైవదూతల లోకంలో ప్రకటన గావించండి వారందరూ నా ఈ దాసుని ప్రేమించాలి. అంతేకాదు
విశ్వం మొత్తంలో వెళ్ళి నా ఈ దాసుణ్ణి సృష్టిలోని అణువు అణువు అభిమానించాలని ప్రేమించాలని ప్రకటన గావించండి అని అల్లాహ్ సుబ్హానాహు తాలా ఆదేశాలు జారీ చేస్తాడు. తద్వారా దైవదూతలు ఆ దాసుని ప్రేమిస్తారు, సృష్టిలోని చరాచరాలన్నీ ఆ దాసుని ప్రేమిస్తాయి. మరి అలా అల్లాహ్ సుబ్హానాహు తాలా ప్రేమకు నోచుకున్న సుభక్త గ్రేసరుల్లో అగ్రజులు ఎవరు అంటే ఆయనే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానాహు తాలా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సమస్త లోకాల పాలిట మూర్తి భవించిన కారుణ్యంగా చేసి ప్రభవింపజేశాడు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, రబ్బుల్ ఆలమీన్ అల్లాహ్ సుబ్హానాహు తాలా సమస్త లోకాలకు ప్రభు. ఆయన చెబుతున్న మాట, నేను ఓ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను సమస్త లోకాల పాలిట మూర్తి భవించిన కారుణ్యంగా చేసి పంప. అంతేకాదండి, అల్లాహ్ సుబ్హానాహు తాలా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి తెలియజేస్తూ చెప్పిన మాట, వమా అర్సల్నాక ఇల్లా కాఫతల్ లిన్నాసి బషీరం వ నదీరా వలాకిన్న అక్తరన్నాసి లా యఅలం. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నిన్ను సమస్త ప్రజల పాలిట శుభవార్తనిచ్చేవానిగా హెచ్చరించేవానిగా చేసి ప్రభవింపజేశాము. అయితే ఈ యథార్థం చాలామంది ప్రజలకు తెలియదు. అభిమాన మిత్రుల, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే మన జీవితానికి సంబంధించిన ఏ అంగము కానీ ఏ రంగము కానీ ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర ఆదర్శం వెలుపల లేదు. కనుక అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర్ వ దకరల్లాహ కసీరా. మరో చోట అల్లాహ్ సుబ్హానాహు తాలా తెలియజేసిన మాట, ఫమన్ కాన యర్జు లిఖా రబ్బిహ్ ఫల్యఅమల్ అమలన్ సాలిహా వలా యుష్రిక్ బిఇబాదతి రబ్బిహి అహదా. అల్లాహ్ సుబ్హానాహు తాలాను కలుసుకోవాలని ఆకాంక్ష కలిగిన ప్రతి వ్యక్తి, పరలోకములో గొప్పగా సత్కరించబడాలని కోరిక గల ప్రతి వ్యక్తి, వారు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదర్శాల నీడలో జీవించేందుకు ప్రయత్నించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలోనే వారందరికీ అత్యున్నతమైన ఆదర్శం దాగి ఉంది. కనుక ప్రపంచంలో సమస్త మానవాళి కోసం ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా, రంగు ఏదైనా, సంస్కృతి ఏదైనా, వారు తెల్లవారైనా నల్లవారైనా ప్రతి ఒక్కరి కోసం పరిపూర్ణ ఆదర్శం ఎవరు అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అభిమాన మిత్రుల, ఇక ప్రపంచ ప్రజలు సాధారణంగా ఒక వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తారు అంటే కారణాలు అనేకం ఉండొచ్చు. వాటిలో ముఖ్యమైన కారణాలు మూడు. మొదటిది, తన అభిమాన వ్యక్తి చేసిన ఉపకారం. ఉపకారం చేసిన ఆ వ్యక్తి అందవిహీనంగా ఉన్న, నైతిక రీత్యా
ఏమంతా మంచి స్థితి లేకపోయినా ఆ అభిమాన వ్యక్తి తనకు ఉపకారం చేశాడు గనుక ఆ ఉపకారాన్ని అందుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు. రెండవ కారణం, వ్యక్తిలోని గుణం, ప్రతిభా పాఠవాలు, నైపుణ్యం. ఒక వ్యక్తి గొప్ప గుణవంతుడు, గొప్ప నైతిక ప్రవర్తన కలిగినవాడు అంటే గుణం అనేది అందం కన్నా ఎక్కువ ఆకర్షణ గలది గనక ఆ వ్యక్తిని అభిమానిస్తాం. బహుశా ఆ వ్యక్తి మనకు ఉపకారం చేసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బహుశా ఆ వ్యక్తి అందవికారంగా ఉండొచ్చు, అయినప్పటికీ అతనిలో గుణం మంచిది గనక మనం ఆ వ్యక్తిని అభిమానిస్తాము, ప్రేమిస్తాం. మూడవ కారణం సౌందర్యం. సౌందర్యం గల వ్యక్తి, అందగాడైన వ్యక్తి కొన్ని సందర్భాలలో అతను ఎవరికి ఏ ఉపకారం చెయ్యకపోయినా అతనిలో మంచి గుణం లేకపోయినా అతనికి ఉన్న ఆ అందమూలంగా చాలామంది అభిమానానికి అతను నోచుకుంటాడు. అభిమాన మిత్రులారా, ఈ మూడు ఒక వ్యక్తిని ప్రేమించడానికి గీటురాళ్ళు, ప్రమాణాలు. అంటే ప్రపంచంలో ఒక వ్యక్తి మరో వ్యక్తిని ప్రేమించడానికి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మించిన మరో వ్యక్తి లేడు అని బల్ల గుద్ది మరీ మనం చెప్పగలం. కాబట్టి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమస్త మానవాళికి చేసిన ఉపకారం ఏమిటి, ఆయన గుణ విశేషాలు ఏమిటి, ఆయన సౌందర్య వివరాలు ఏమిటి అన్న విషయాలు ఇన్షాల్లా తర్వాత మనం తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. వజజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.